హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. సమ్మర్ అనగానే ఎవరికైనా సరే మొదటగా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ని కానీ కొంచెం స్పెషల్గా ఫ్రూట్స్తో రెడీ చేసి పెట్టారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే కూల్గా ఐస్ క్రీమ్ తిన్నారనే తృప్తి అని ఇంట్లో అందరికీ ఉంటుంది. ఫ్రూట్స్తో ఇట్లాగా ఐస్ క్రీమ్ చేసి పెట్టారంటే పిల్లలు మేము ఫ్రూట్స్ తినము అని మారం చేయకుండా హ్యాపీగా ఐస్ క్రీమ్ రూపంలో తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ సమ్మర్లో మీరు ఇట్లాంటి వెరైటీ ఐస్ క్రీమ్స్ తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. నేను వచ్చేసి ఈ వీడియోలో మూడు రకాల పండ్లతో మూడు రకాల ఐస్ క్రీమ్స్ రెడీ చేసి చూపిస్తున్నాను. పైనాపిల్ ఐస్ క్రీమ్, వాటర్మెలాన్ ఐస్ క్రీమ్, గ్రేప్ ఐస్ క్రీమ్. ముందుగా మనం వచ్చేసి పైనాపిల్ ఐస్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బ్లెండర్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు, అలాగే ఒక పావు కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఒకవేళ స్వీట్ కాస్త ఎక్కువ తినే పని అయితే ఇంకాస్త ఎక్కువైనా షుగర్ని వేసుకోవచ్చు, తక్కువ తినే పని అయితే ఇంకాస్త తగ్గించి వేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక 100 ml వరకు వాటర్ని కానీ వేసుకొని క్యాప్ పెట్టేసి స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి. ఇలాగ స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒకసారి ఫిల్టర్ చేసేసి తీసుకోండి. మనం ఎందుకంటే ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ కాస్త స్మూత్గా ఉంటేనే దాని స్ట్రక్చరు అలాగే టేస్ట్ కానీ బాగుంటుంది. ఒక స్పూన్ని తీసుకొని ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే మిగిలిన జ్యూస్ మొత్తం కానీ బౌల్లోకి వచ్చేస్తుంది. ఇట్లాగా జ్యూస్ని మొత్తం సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిప్పిని పడేయకుండా ఫేస్కి పూసుకున్నారంటే ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది, అలాగే సన్ ట్యాన్ కానీ తొలగిస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని పాప్సికల్ మౌల్డ్స్ తీసుకొని వీటిల్లో నింపేసుకోండి. నేను వచ్చేసి 2 మౌల్డ్స్లో మాత్రం ఈ పైనాపిల్ జ్యూస్ని వేసుకుంటున్నాను. ఈ పాప్సికల్ మౌల్డ్స్ ఆన్లైన్లో లేదంటే పెద్ద పెద్ద స్టోర్స్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. అక్కడి నుంచి తెప్పించుకొని ఈజీగా మనం ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకోవచ్చు. మీరు కావాలైతే ఈ ఐస్ క్రీమ్స్ని మీ దగ్గర చిన్న టీ గ్లాసెస్ ఏమన్నా ఉన్నా లేదంటే పేపర్ కప్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా ఈ జ్యూస్ని నింపేసి పైన నుంచి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి అట్లాగని రెడీ చేసుకోవచ్చు. పైనాపిల్ జ్యూస్ని ఇట్లాగా రెండిట్లో నింపేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసి గ్రేప్స్తో ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందాం. బ్లెండర్లోకి 1 కప్ వరకు బ్లాక్ గ్రేప్స్ తీసుకోండి. అలాగే దీంట్లో సరిపడా షుగర్, అంటే నేను ఒక 1/2 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సరే, ఇట్లాగే బ్లెండ్ చేసేసి తీసుకోండి. ఒకసారి ఇట్లాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు నార్మల్ గ్రీన్ కలర్ గ్రేప్స్ అయినా యూస్ చేయొచ్చు. కాకపోతే ఈ బ్లాక్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇట్లాగా బ్లెండ్ చేసుకున్న దీన్ని బయటకు తీసేసుకొని ఒకసారి ఫిల్టర్ చేసేసి తీసుకోండి. తీసుకున్న ఈ జ్యూస్ని ఇట్లాగా స్పూన్తో మిక్స్ చేసుకున్నారంటే మిగిలిన జ్యూస్ మొత్తం ఈ బౌల్లోకి వచ్చేస్తుంది. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన పిప్పిని కావాలైతే ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, లేదంటే మీరు కిచెన్ గార్డెనింగ్ ఏమైనా చేసే పని అయితే చెట్లకు వేసినా కానీ చెట్లు బాగా వస్తాయి. రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని కానీ 2 పాప్సికల్ మౌల్డ్స్లో వేసేసుకోండి. వీటిని కానీ ఈ స్టాండ్లో పెట్టేసి వీటిని కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫైనల్గా మనము వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందాం. ఈ వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఒక బ్లెండర్ జార్ తీసుకొని 1 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు, అలాగే 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 100 ml వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ మెలాన్ జ్యూస్ని కానీ ఫిల్టర్ చేసేసి తీసుకోండి. ఇలా జ్యూస్ని మొత్తం వేసేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మిగిలిన జ్యూస్ మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది. తీసేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని 2 పాప్సికల్ మౌల్డ్స్లో వేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న జ్యూసెస్ని మీరు కావాలైతే ఇట్లాగా ఒత్తిగా అయినా తాగేయచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ లాగా చేసుకోవాలంటే ఇట్లాగ మౌల్డ్స్లో వేసేసుకుని ఐస్ క్రీమ్ అయినా రెడీ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న ఈ జ్యూస్ని కానీ స్టాండ్లో పెట్టేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకపోయినా కానీ మీరు ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఇట్లాంటి పేపర్ కప్స్ కానీ లేదంటే మీ దగ్గర ఉండే ఏవైనా టీ గ్లాసెస్ కానీ తీసుకొని వాటిలో ఇట్లాగా 1/3 వంతు వరకు జ్యూస్ని నింపేసుకోండి. ఇట్లాగా జ్యూస్ నింపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నుంచి సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లాగా కవర్ చేసేసి తీసుకోండి. ఇలాగ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసుకున్న తర్వాత దీనికి సెంటర్లో నుంచి కొద్దిగా హోల్ చేసుకోండి. ఇట్లాగా హోల్ చేసుకున్న తర్వాత దీనికి సెంటర్లో నుంచి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేనట్లయితే మీ దగ్గర ఉండే ఏమైనా స్టీల్ స్పూన్స్ కానీ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ రివర్స్లో ఇట్లాగా పెట్టేసుకోవచ్చు. ఇలా వేసుకున్న ఈ జ్యూస్ని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే 7 to 8 hours పాటు కానీ ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నారంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి ఓవర్ నైట్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నాను. ఫ్రీజర్లో నుంచి తీసుకున్న వెంటనే ఐస్ క్రీమ్ని బయటకు తీసారంటే ఐస్ క్రీమ్ సరిగా రాదు, అందులో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రీజర్లో నుంచి తీసిన తర్వాత ఒక 10 seconds పాటు వాటర్లో రెండు వైపులా ఇటు అటు అనేసి తీసుకున్నారంటే ఐస్ క్రీమ్ మౌల్డ్లో నుంచి ఈజీగా ఊడొస్తుంది.
చూసారు కదా మన గ్రేప్ ఐస్ క్రీమ్ కలర్లో అయినా స్ట్రక్చర్లో అయినా బయట దొరికే ఐస్ క్రీమ్కి ఏమాత్రం తీసిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే ప్రాసెస్లో ఇప్పుడు వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ని కానీ బయటకు తీసేసుకుందాం. వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, దీన్ని కానీ ప్లేట్లో పెట్టేసుకుని ఇప్పుడు పైనాపిల్ ఐస్ క్రీమ్ని కానీ బయటకు తీసేసుకుందాం. పైనాపిల్ ఐస్ క్రీమ్ని కానీ వాటర్లో ఒక 10 సెకండ్స్ పాటు అటు ఇటు తిప్పేసి తీసుకోండి. సరే కదా మన పైనాపిల్ ఐస్ క్రీమ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పేపర్ కప్లో వేసుకున్న ఐస్ క్రీమ్ని కానీ ఇట్లాగా స్లోగా బయటకు తీసుకోండి. చూసారు కదా ఈ ఐస్ క్రీమ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్ మన ఐస్ క్రీమ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, బయట దొరికే ఐస్ క్రీమ్స్కి ఏమాత్రం తీసుకోని విధంగా కలరు, స్ట్రక్చరు, అలాగే టేస్ట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను వచ్చేసి ఇక్కడ 3 రకాల ఫ్రూట్స్తో రెడీ చేసి చూపించాను కదా, మీకు కావాలైతే స్ట్రాబెర్రీతో అలాగే మస్క్ మెలాన్తో ఇంకా ఏమైనా ఫ్రూట్స్ యూస్ చేసి చేయాలన్నా కానీ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్స్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ పిల్లలకి తినిపించండి, వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతాయి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లైక్ పైన పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.